మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. ఇప్పుడు మామూలుగా ఛానల్స్ సార్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పండి, లేదా వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పండి అనుకుంటారు కదా. నేను వినాయక చవితి శుభాకాంక్షలు అంటే లేదు సార్, ఫస్ట్ మీ పేరు చెప్పండి అని. ఎవరు? హలో, నా పేరు అడివి శేష్. వినాయక చవితి అలా చెప్పేవాడి. ఇప్పుడు నా పేరు సార్, మీ పేరు పక్కన పెట్టండి సార్, వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పండి అంటారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద గ్రాడ్యుయేషన్. ఇంకా చెప్పమని అడగరు తెలుసా? సార్ మీ ఫ్రెండ్ విజయ్ అని చెప్తాడు, ఒకసారి అడగండి సార్. అరే పాపం, లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిచువేషన్స్. విజయ్ గురించి మీ చాలా ఫోన్ వస్తా ఇప్పుడు కూడా. సార్ సార్ ఒక సెల్ఫీ దిగొచ్చా సార్? మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు సార్? ఏ ఫ్రెండ్? అదే సార్, విజయ్ దేవరకొండ. బాగున్నాడా సార్? ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నేను విజయ్ ఎప్పుడు రౌడీ ఆఫీస్లోనే కలిసాను. సో ఎలా అంటే, విజయ్ ఓన్స్ ద కంపెనీ రౌడీ విత్ అనురాగ్ అండ్ శరత్ క్లోదింగ్. ఐ ఆమ్ డూయింగ్ మై నెక్స్ట్ ఫిలిం విత్ అనురాగ్ అండ్ శరత్. సో నేను ఫిలిమ్స్ పరంగా కొలాబరేట్ అవుతున్నాం, వాళ్ళు క్లోదింగ్ పరంగా కొలాబరేట్ అవుతున్నాం. మా అందరికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఐ రన్ ఇన్ టు విజయ్ అండ్ నేను తన గురించి గమనించిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, హీల్ నెవర్ స్పీక్ రాంగ్ అబౌట్ అనదర్ పర్సన్. ఇన్ఫాక్ట్ నా ముందు ఒకళ్ళు ఎవరో ఏదో అంటుంటే, అవన్నీ ఎందుకులే బై అని చెప్పి కట్ చేసి. దట్ వాస్ రియలీ గుడ్. సో నీ ఫ్రెండ్ గురించి చెప్పుకున్నా, బట్టలు బట్ట కిషోర్ కానీ చాలా ఆ విషయంలో మన ముగ్గురికి ఒక సిమిలారిటీ ఉంది బ్రో. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాం, అంటే చిన్న పాయింట్ ఆఫ్ ప్రైడ్ అది. కొడుకున్నాడు అని చెప్పాలి. పతా మీరే వాపు కోనే అంటే నే పదా కోనే, ఇలా ఉంటాం మనకి.